ఇవాళ ఈ రాష్ట్రంలో చైతన్యం ద్వారా ఉద్యమాల ద్వారా రాష్ట్రం వచ్చింది. ఆనాడు చైతన్యాన్ని నేర్పిందే మేము, ఆనాడు ఉద్యమాలు చేసిందే మేము, సంఘటితపరిచిందే మేము. కానీ ఈ రాజావారి ఏలుబడిలో, ఈ చక్రవర్తి గారి, ఈ కేసీఆర్ గారి ఏలుబడిలో ప్రశ్నిస్తే సహించడు, అసలు అడుక్కుంటే కూడా సహించే పరిస్థితి లేదు. అడుక్కోవద్దు, ప్రశ్నించొద్దు రాజావారిని. ఇవాళ మొదటి నుంచి చూస్తా ఉన్నాం, 2015లో అనుకుంటే నాకు తెలిసి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి చేత కన్నెర చేయబడి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు మున్సిపల్ ఉద్యోగులు 1700 మందిగా మురికి పని చేసేటువంటి చిన్న ఉద్యోగులు వాళ్ళు. ఈ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అని, మన రాష్ట్రంలో అని చెప్పి పాపం మురికి పని చేస్తున్నారు. సపాయన్నా నీకు సలామన్నా అని చెప్పి మనం నినాదం ఇస్తే, దేశ ప్రధానమంత్రి గారు స్వయంగా గ్రామాలలో సేవలు అందించేటువంటి ఆ ఉద్యోగులకు కాళ్ళు కడుగుతూ ఉంటే, మున్సిపల్ ఉద్యోగులకు కాళ్ళు కడుగుతూ ఉంటే, ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కార్మికులు, శానిటైజర్ వర్కర్స్ని కాళ్ళు కడిగి వాళ్ళని గౌరవిస్తూ ఉంటే, ప్రధానమంత్రి గారు గా పనిచేస్తూ ఉంటే, ముఖ్యమంత్రి గారు మాత్రం ఆ 1700 మంది కార్మికులను రిమూవ్ చేసి నా రాష్ట్రంలో నా ఏలుబడిలో సమ్మెలకు ఆస్కారం లేదు, సంఘాలకు ఆస్కారం లేదు, ప్రశ్నిస్తే మీరు గంగపాలైన పద్ధతుల పూట ఇవాళ వారు వివరించినటువంటిది ఇప్పటికీ మర్చిపోరు. ఆర్టీసీ కార్మిక సమ్మె చేసిండ్రు, 39 మంది చనిపోయిండ్రు. ఇవాళ అనేక సంఘాలు ఆశా వర్కర్లు సమ్మె చేస్తే, లేకపోతే ఆనాడు అంగన్వాడీ టీచర్ సమ్మె చేసినా, ఎవరు సమ్మె చేసినా శంకరగిరి మాన్యాలు పట్టిండ్రు. చివరికి ఈ మధ్య కాలంలో మళ్ళీ పాపం అయిందా, మంచిగా అట్లా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెకు నాయకత్వం వహించిన అశ్వత్థామరెడ్డిని సంఘం నుంచి తొలగించండి, సంఘాన్ని రద్దు చేయండి, కార్మికులుగా వస్తేనే నేను సాయం చేస్తా తప్ప లేకపోతే నేను చేయను. ఈ ఆర్టీసీ లాస్ కావడానికి సంఘాలే కారణం, నాయకులే కారణం అని చెప్పి ఆనాడు అశ్వత్థామరెడ్డిని తొలగించేంతవరకు, సంఘాలు రద్దు చేసుకునేంతవరకు, 39 మంది చనిపోయేంతవరకు అక్కడ సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళకి కూడా ఆర్టీసీ కార్మికులు పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెన్షన్ రావు, అసలు రికార్డు పెట్టండి ఒక్కడిని కూలీ లెక్కన ఉంటాయి వాళ్ళ బతుకులు. అట్లాంటి వాళ్ళకి ఇవాళకి 2 PRCలు బాకీ ఉన్నాడు కేసీఆర్ గారు, 2 PRCలు. ఎందుకో కానీ ఆయనకు అనిపించింది ఈ కాళేశ్వరము, ఈ మిషన్ భగీరథలు ఇవన్నీ కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల భూముల మీద కనపడ్డది, సంపద అంతా అక్కడుందని. ఈ భూముల మీద కన్నేసినటువంటి కేసీఆర్ గారు
ఈ విఆర్ఏలు విఆర్ఓలు ఈ ఆర్ఐలు ఎంఆర్ఓలు వీళ్ళ గనుక అధికారం ఉంటే నేను చేసేటన్నీ కూడా తెలుస్తుంది, బయటికి పొక్కుతుంది, ఇవన్నీ పొక్కకుండా ఉండాలని చెప్పి ఒక కొత్త కథ పెట్టి భూ ప్రక్షాళన అని చెప్పి కార్యక్రమం తెచ్చి ఆ తదుపరి అది ఫెయిల్ అయిపోయిందని చెప్పి ప్రజలు చర్చించుకున్నప్పుడు ధరణిపేట వచ్చాడు. ఇవాళ ధరణి వచ్చిన తర్వాత మా గ్రామాలలో రికార్డు దాచేటువంటి గ్రామాలలో ప్రజలకు సేవలు అందించేటువంటి విఆర్ఏ ఇవాళ నిర్వీర్యం అయిపోయి ఏదో వేరే డిపార్ట్మెంట్లో పంపుతుండట. వాళ్ళు సమ్మె చేస్తే ఉక్కుపాదం పెట్టిండు, బెదిరించిండు. వాళ్ళ పెళ్ళి అయితే అత్త మామలకు ఫోన్ చేసుడు, భార్యలకు ఫోన్ చేసుడు, పేరెంట్స్కి ఫోన్ చేసుడు, నీ కొడుకు సమ్మె విరమించకపోతే వాళ్ళు ఉద్యోగం పోతుంది, రుణం పడతారు, మీ కర్మ అని చెప్పి అంటే ఎంత కౌన్సిలింగ్ అంటే పేపర్లలో బెదిరింపులు, అధికారుల బెదిరింపులు, చివరికి ఫోన్ల ద్వారా పేరెంట్స్ను అత్తమామలు కూడా కౌన్సిలింగ్ చేసినటువంటి నీచమైన పని చేసింది విఆర్ఓలు. అయితే పాపం కరోనా వచ్చినప్పుడు కరోనా అయిపోయిన తర్వాత కూడా మాలాంటి ఎయిర్పోర్ట్లో బయటకు వస్తూ ఉంటే చెక్ చేయడానికి పనికొచ్చింది. ఏ విఆర్ఓలు అయితే గ్రామాలలో ఉండి ప్రజల రికార్డ్స్ని కాపాడనో రెవెన్యూ సర్వీస్లో అందించానో అలాంటి విఆర్ఓలను తీసుకుపోయి అక్కడ కరోనా అప్పుడు సేవలు అందించే ప్రయత్నం చేసిండు. చివరికి వాళ్ళని ముంచి ఎక్కడో అటు ఇటు పంపించింది. ఈ మధ్యకాలంలో 74 సేవలు అందిస్తున్నామని చెప్పి మొత్తం దేశంలో తెలంగాణ నంబర్1 అని చెప్పి ఏ అవార్డ్స్ అయితే నువ్వు తీసుకుంటున్నావో ఆ గ్రామాలలో క్లీన్గా ఉంచి చెత్తలు పెంచి ప్రజల్ని క్షేమంగా చూసేటువంటి ఆ గ్రామ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో పాపం ఏ ఉద్యోగం అయినా కూడా 2 సంవత్సరాలు ఉంటుంది ప్రొబేషన్ పీరియడ్. వీళ్ళకి ఎందుకో 3 ఏళ్ళు పెట్టిండు. 3 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు పర్మనెంట్ చేయాలంటే 4 ఏళ్ళు అయింది. ఇవాటి కూడా పాపం వాళ్ళు సమ్మె చేస్తే సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా బెదిరించి అదరగొట్టి లొంగ తీసుకొని ఇవాళ వాళ్ళని ఉద్యోగాల మళ్ళీ పనిచేయిస్తాడు. మొన్న మా మహిళా సంఘాలు ఉంటాయి, 67 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాలలో ఉంటారు. వాళ్ళు ఈ పొదుపు సంఘాలలో ఉన్నటువంటి వాళ్లకు ఈ 10 మంది 15 మంది మహిళా గ్రూపులకు ఓ 25 గ్రూపులకు 30 గ్రూపులకు ఒక క్లస్టర్ లెక్క ఉండి విఓఏ ఉంటారు. విఓఏ వాళ్ళు ఏమడిగిన పాపం, అయ్యా మేము ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం ఇక్కడ, 3,900 రూపాయలకే మేము ఇన్ని రకాల పనులు చేస్తూ ఉన్నాం, వాళ్ళకి లోన్లు ఇప్పిస్తూ ఉన్నాం, వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళకి రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం, అవసరమైతే రేపు ఏదైనా ఓటర్ నమోదు అయితే ఆ పని చేస్తూ ఉన్నాం, ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి ఆ పని చేస్తూ ఉన్నాం, ఒక్కటి కాదు ఈ వడ్లు కొనేది మేమే, మక్కలు కొనేది మేమే, ఇన్ని రకాల సర్వీసులు అందించిన మా మహిళలకి 3,900 రూపాయలు అత్యంత బాధాకరం అని చెప్పి వాళ్ళు ఏమన్నారు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా అప్పుల పాలన రాష్ట్రంలో దివాలా తీసిన రాష్ట్రం అని మీరే చెప్తా ఉన్నారు, అక్కడ మాత్రం వాళ్ళకు గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇస్తే ఇక్కడ మాత్రం వీళ్ళకి ఇచ్చేది 3,900 రూపాయలు అని చెప్పి వాళ్ళు సమ్మె చేస్తే వాళ్ళు కూడా వీళ్ళు పీకేస్తామని చెప్పి వాళ్ళు బెదిరించారు. విఆర్ఏని బెదిరిస్తుంది, విఆర్ఓని బెదిరిస్తుంది, మా విఓఏని బెదిరిస్తుంది, మా ఆర్టీసీ కార్మికులు బెదిరిస్తుంది, మా మున్సిపల్ కార్మికులు బెదిరిస్తుంది. ఇవాళ లేటెస్ట్గా మా గ్రామాలలో శానిటేషన్ వర్కర్స్ సమ్మె చేస్తూ ఉంటారు. అరే ఒక కమిటీ పోయి పిలిపించి వాళ్ళతోటి మాట్లాడు, వాళ్ళు ఏ కోరిందేదో నువ్వు ఉంటారా ఉండరా ఇస్తావా ఇవో చెప్పండి. కానీ సమ్మె చేసిన వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకొని ఇలా దబాయించే ప్రయత్నం చేస్తున్నాం. 100 శాతం ఒకటి మాత్రం సత్యం, తెలంగాణలో ప్రేమకు లొంగుతారు తప్ప దబాయింపులకు లొంగరు, బెదిరిస్తే లొంగరు. ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి వర్గం అన్ని వర్గాలు కూడా అన్ని రకాల సంఘాలు కావచ్చు వర్గాలు కావచ్చు ఇవాళ 100కి 100% గుండెల్లో రగులుతూ ఉన్నది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ భర్తం పట్టాలి, వాళ్ళు ఉద్యోగులే కావచ్చు కాక, ప్రెస్ ముందుకు రాకపోవచ్చు కాక, బయటకు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు కాక, వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళ అత్తగారి కుటుంబం ఉంటుంది, ఒక్కొక్క ఉద్యోగికి వాళ్ళ అక్క కుటుంబం ఉంటుంది, వాళ్ళ చెల్లె కుటుంబం ఉంటుంది, వాళ్ళ అన్న కుటుంబం ఉంటుంది, వాళ్ళ తమ్ముడు కుటుంబం ఉంటుంది, వాళ్ళ అత్తగారి కుటుంబం ఉంటుంది. ఒక ఉద్యోగి ఒక 25-30 మందితో సమానం గుర్తుపెట్టుకో. రేపు వాళ్ళందరూ తప్పకుండా మీరు పెట్టిన హింసకు ప్రతిగా రేపు రియాక్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవి ఎట్లుంటే నిన్న ఏదో మీడియాలో మాట్లాడినట్టున్నది,